ఐదవ పాఠము ప్రేరణ. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు దీనిని రచించారు. అయితే ఆయన ఇంగ్లీష్లో రచించినటువంటి ఈ ప్రేరణ అనే పాఠాన్ని తెలుగులో వాడ్రేవు చినవీరభద్రుడు గారు అనువదించారు. ఇప్పుడు మనకి చినవీరభద్రుడు గారు అనువదించినటువంటి ఈ పాఠాన్ని మనం 9వ తరగతి 5వ పాఠంగా చెప్పుకోబోతున్నాం. దీనికంటే ముందుగా ఒకసారి రచయిత పరిచయం తెలుసుకుందాం. రచయిత పరిచయం ఇక్కడ మీకు దీని మాతృకలో ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారు రాసినటువంటి రచన గురించి ముందుగా చెప్తాను, చూడండి. అందరూ ఏపీజే అబ్దుల్ కలాం అని పిలిచే డాక్టర్ అబ్దుల్ ఫకీర్ జైనుల్ అబిదిన్ అబ్దుల్ కలాం 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటిలో పుట్టారు. సామాన్య కుటుంబంలో పుట్టిన ఆయన పట్టుదల, క్రమశిక్షణ, జ్ఞాన జిజ్ఞాసతో ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా తన సేవలను ఈ జాతికి అందించారు. ఒక విజేత ఆత్మకథ ఇగ్నైటెడ్ మైండ్స్, ద వింగ్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఆటోబయోగ్రఫీ వంటి రచనలు చేశారు. శాస్త్ర రంగంలో విశేష కృషి చేసినందుకు గాను పద్మభూషణ్, పద్మవిభూషణ్తో పాటు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతోనూ భారత ప్రభుత్వం సత్కరించింది. దేశ విదేశాల్లోని విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లతో ఆయనను గౌరవించాయి. ఈయన గొప్ప విద్యావేత్త. అలాగే సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టినా కానీ ఉన్నతమైన స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి అన్నమాట. అందుకే ఈయన దేశ విదేశాల్లో అనేక విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ఇచ్చి ఆయనను గౌరవించాయట. ఇక ప్రక్రియ పరిచయం తీసుకున్నట్లయితే ఇది ఆత్మకథ, చాలా ఇంపార్టెంట్. 10వ తరగతిలో కూడా మీకు ఇది వస్తుంది ప్రక్రియ. అలాగే 9వ తరగతిలో కూడా ప్రశ్నల్లో మీకు వస్తుంది ప్రక్రియ, ఆత్మకథ. ఆత్మకథ అంటే ఏంటో చెప్తాను, చూడండి. ఒక వ్యక్తి తన జీవిత విశేషాలని తానే గ్రంథస్థం చేసుకుంటే అది ఆత్మకథ. ఆత్మకథనే స్వీయ చరిత్ర అని కూడా అంటారు. ఇందులో సమకాలీన విశేషాలు ప్రతిబింబిస్తాయి. రచయిత అనుభవాలే కాక ఆ కాలం నాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు తెలుస్తాయి. ఆత్మకథ ఇతరులకు ప్రేరణ కలిగిస్తుంది. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. ఆత్మకథ అంటే ఏంటి? ఒక వ్యక్తి తన జీవిత విశేషాలను తానే గ్రంథస్థం చేసుకుంటే దానిని ఆత్మకథ అంటారట. దీన్ని తెలియ మామూలుగా మనం స్వీయ చరిత్ర అని కూడా చెప్పుకుంటాం. ఇది ఆ కాలంలో ఉండేటువంటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను కూడా ఈ ఆత్మకథల్లో మనం తెలుసుకోవచ్చును. ఇది ఇతరులకు ప్రేరణను కలిగిస్తుందని కూడా ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. ఇక చదవండి, ఆలోచించండి, చెప్పండిలోకి వద్దాం. ప్రజ్ఞ చాలా తెలివి కలది. ఆమెకు శాస్త్రవేత్త కావాలని బలమైన కోరిక ఉంది. ప్రతిదానిని పరిశీలన దృష్టితో చూస్తుంది. విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలో బహుమతులు కూడా గెలుచుకుంది. శాస్త్రవేత్తలకు సంబంధించిన పుస్తకాలను చదువుతుంది. సందేహ నివృత్తి కోసం ఉపాధ్యాయులను, పెద్దలను, అన్నయ్యను సంప్రదిస్తుంది. ఒకరోజున విజ్ఞాన శాస్త్ర కార్యక్రమంలో పాల్గొనడానికి వారి గ్రామానికి ఒక శాస్త్రవేత్త రాగా ప్రజ్ఞ వెళ్ళి కలుసుకున్నది. ఇక్కడ మీకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు కదా, దానికి సంబంధించి మీకు ప్రశ్నలు అడుగుతున్నాను, చూడండి. ప్రజ్ఞ శాస్త్రవేత్తని ఏమడిగి ఉంటుంది? ఏమడిగి ఉంటుంది? మీరు శాస్త్రవేత్త ఎలా అయ్యారు అని అడుగుతుంది. ఎందుకంటే తనకి కూడా శాస్త్రవేత్త అవ్వాలనే కోరిక. శాస్త్రవేత్త ప్రజ్ఞకు ఏమి చెప్పి ఉంటాడు? ఏం చెప్పి ఉంటారు? ఆయన ఆ స్థాయికి ఎలా వచ్చి ఉంటారో చెప్పు ఉండొచ్చు. 3వ ప్రశ్న, ప్రజ్ఞ శాస్త్రవేత్త కావాలనుకుంటుంది కదా, మరి మీరేం కావాలనుకుంటున్నారు? అందుకోసం మీరేం చేస్తారు? మరి అమ్మాయి ఏమో శాస్త్రవేత్త అవ్వాలి అనుకుంది, మరి మీరేం అవ్వాలనుకుంటున్నారు? నా క్లాసులో ఉన్న విద్యార్థులందరూ కూడా ఒకసారి చెప్పండి, ఎవరెవరు ఏమేమి అవ్వాలనుకుంటున్నారు? మీ యొక్క జీవిత లక్ష్యం ఏంటో చెప్పండి, దానికి మీరేం కృషి చేస్తారో చెప్పండి. ఎవరు ఏమేమి అవ్వాలనేది మనం చిన్నప్పుడే నిర్ణయించుకుంటే ఆ పందాలో మనం వెళ్ళొచ్చు. కనుక మీరేమి అవ్వాలో అనేది ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలి. 4వ ప్రశ్న, అతి సామాన్య కుటుంబంలో జన్మించి
పరిశోధన సంస్థలకు ప్రాణం పోసి భారతరత్న బిరుదు పొందిన శాస్త్రవేత్త ఎవరో తెలుసా? ఎవరు? ఏపీజే అబ్దుల్ కలాం గారు. మనం చెప్పుకోబోయేది ఆయన కోసమే కదా. సరే, ఉద్దేశంలోకి వెళ్ళిపోదాం. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మహనీయుని జీవితము విద్యార్థులకు ప్రేరణ అయి వారి లక్ష్య నిర్దేశానికి పునాదులు వేయాలన్నది ఈ పాఠం ఉద్దేశ్యం. ఈ పాఠ్యభాగం డాక్టర్ అవుల్ ఫకీర్ జైనులాబిద్దీన్ అబ్దుల్ కలాం అరుణ్ తివారి గారితో కలిసి రాసిన ఒక విజేత ఆత్మకథలోనిది. ఇక్కడ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏంటి? ప్రతి విద్యార్థి కూడా ఆయన జీవితాన్ని చదివి దానిని ప్రేరణగా భావించి మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలనేది పాఠ్యాంశం యొక్క ఉద్దేశ్యం. ఈయన తన యొక్క స్నేహితుడైనటువంటి అరుణ్ తివారి గారితో కలిసి ఒక విజేత ఆత్మకథ అనే పుస్తకం రాశారంట. దాని నుంచి పాఠాన్ని స్వీకరించడం జరిగింది. ఇక పాఠంలోకి వెళ్ళిపోదాం. నేను రామనాథపురంలో హై స్కూల్లో స్థిరపడగానే నాలోని 15 ఏళ్ల జిజ్ఞాసు మేల్కొన్నాడు. తన ముందు మరుచుకున్న జీవిత అవకాశాల గురించి, ప్రత్యామ్నాయాల గురించి ఇదమిద్దితంగా ఏమీ తెలుసుకోలేని ఒక నవ ఔత్సాహ్యుడికి నా ఉపాధ్యాయుడు ఏదురై సొలమన్ ఆదర్శపద నిర్దేశకుడు అయ్యాడు. తన ఉదార విశాల దృక్పథంతో ఆయన తన తరగతి గదిలోని విద్యార్థులను ఉత్సాహపరిచేవాడు. మందబుద్ధి శిష్యుడు ఉత్తమ గురువు నుంచి నేర్చుకోగలిగిన దానికన్నా ఉత్తమ విద్యార్థి చెడ్డ ఉపాధ్యాయుడి నుంచి కూడా ఎక్కువ నేర్చుకోగలడనేవాడు ఆయన. ఇక్కడ అబ్దుల్ కలాం గారు 15 ఏళ్ల వయసులో ఉండేటప్పుడు ఆయన ఉపాధ్యాయుడు ఈయదురై సులైమాన్ అనేటువంటి ఆయన చెప్పారంట ఒక మాట. మందబుద్ధి శిష్యుడు ఉత్తమ గురువు నుంచి నేర్చుకోగలిగిన దానికన్నా, మందబుద్ధిగా ఉన్నటువంటి శిష్యుడు మంచి గురువు దగ్గర నుంచి నేర్చుకోదనే కంటే ఒక ఉత్తమ విద్యార్థి చెడ్డ ఉపాధ్యాయుడి నుంచి కూడా ఎక్కువ నేర్చుకోగలవాడు. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు ఉత్తముడై ఉంటే తన విద్యార్థిని ఉత్తముడిగా మార్చే ప్రయత్నం చేస్తారు అని చెప్పారు ఈయన. నేను రామనాథపురంలో ఉన్న కాలంలో మా అనుబంధం గురు శిష్య బంధాన్ని దాటి వికసించింది. ఆయన సహచర్యంలో ఒకరి జీవిత గమనాన్ని ఎవరైనా ఏ మేరకు ప్రభావితం చేయగలరో తెలుసుకున్నాను. ఈయందురే సొలమన్ అంటుండేవాడు, జీవితంలో విజయం పొందడానికి, ఫలితాలు సాధించడానికి నువ్వు 3 అంశాల మీద పట్టు సాధించాల్సి ఉంటుంది. అవి కోరిక, నమ్మకం, ఆశ పెట్టుకోవడమును. ఈయన ఉపాధ్యాయుడితో చాలా చక్కటి సంబంధాన్ని, మంచి సంబంధాన్ని పెంపొందించుకున్నారు కలాం గారు. ఆయన యొక్క అనుబంధం ఎలా అంటే చాలా ప్రభావితం చేశారట సొలమన్ గారు కలాం గారిని. ఆయన ఎప్పుడు ఒక మాట అనేవారంట, మన జీవితం మీదలోనూ మంచి పట్టు సాధించాలంటే 3 అంశాలను గుర్తుపెట్టుకోవాలి. అవి ఏంటి అంటే కోరిక. ముందు మనం కోరికను కలిగి ఉండాలి, ఫలానాది అవ్వాలి అనే కోరికను కలిగి ఉండాలి. తర్వాత నమ్మకం, దాన్ని సాధించగలగలను అనే నమ్మకాన్ని మనం ఏర్పరచుకోవాలి. తర్వాత ఆశ పెట్టుకోవడం, మన నమ్మకాన్ని నిజం చేసుకోవడం కోసం ఆశ పెట్టుకోవాలి. అంటే ఖచ్చితంగా అది జరుగుతుంది అనే నమ్మకంతో ఉంటే ఆ ఆశ నిజమవుతుంది. ఈ 3 అంశాలు కూడా గుర్తుంచుకోవాలని చెప్పేవారట. తర్వాత రోజుల్లో రెవరెండ్గా మన సొలమన్ నాకు నేర్పినది ఇదే. నాకు ఏదైనా సంభవించాలని నేను అనుకునే ముందు నేను దాన్ని గట్టిగా ఆకాంక్షించాలని, అది తప్పక జరిగి తీరుతుందని ప్రగాఢంగా విశ్వసించాలని నేను నా జీవితం నుంచి ఒక ఉదాహరణ ఇస్తాను. ఇక్కడ కలాం గారు చెప్తున్నారు, మనకి ఏదైనా కావాలి అనుకుంటే దాన్ని గట్టిగా ఆకాంక్షించాలి. ఆకాంక్షించాలి అంటే అది ఖచ్చితంగా మనం కోరుకుంటే తీరుతుంది, జరిగి తీరుతుంది. మీకు ఈ మధ్యకాలంలో ఏదో సినిమా కూడా వచ్చింది, గుర్తుందో లేదో, ఫిదా అని, అందులో కూడా అమ్మాయి అనేది చూసారా గట్టిగా అనుకో అయిపోతుందని. అంటే ఏంటి, మనం ఎప్పుడైనా సరే గట్టిగా ఏదైనా అనుకున్నాం అనుకోండి, ఇది అవ్వాలి అని ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అదే చెప్తున్నారు ఆయన. నా జీవితం నుంచి ఒక ఉదాహరణ ఇస్తాను. నాకు చిన్నప్పటి నుంచి ఆకాశపు రహస్యాలన్న, పక్షుల ప్రయాణమన్న అమిత శక్తి, కొంగలు సముద్రపు గువ్వలు ఎగుతుండటం చూస్తూ నేను కూడా ఎగరాలని కోరుకునేవాడిని. సాధారణ గ్రామీణ బాలుని అయినప్పటికీ నేను కూడా ఏదో ఒక రోజు ఆకాశంలో విహరించగలనని ఎంతగా నమ్మానంటే, మా రామేశ్వరం నుంచి ఆకాశయానం చేసిన మొదటి బాలుని నేనే కావటం విశేషం. చిన్నప్పటి నుంచి కూడా ఈయనకి విమానాలంటే చాలా ఇష్టం. ఒక సామాన్యమైనటువంటి ఒక బాలుడు విమానం ఎక్కగలడా అంటే ఎక్కారు.
కలాం గారు విమానాన్ని ఎక్కారు, ఆకాశంలో విహరించారు. ఎందుకని? ఆయన చాలా గట్టిగా అనుకున్నాడు అవ్వాలి అనేసి. రామేశ్వరం నుంచి మొట్టమొదటిసారిగా ఆకాశయానం చేసింది కూడా ఆయనేనట, వాళ్ళ గ్రామం నుంచి. ఈతరే సోలమైన ఎందుకు గొప్ప ఉపాధ్యాయుడు అంటే, ఆయన విద్యార్థుల అందరిలోనూ ఏదో ఒక విలువ గురించి స్పృహను మేల్కొల్పేవారు. ఆయన నా ఆత్మగౌరవాన్ని ఏ మేరకు మేల్కొల్పాడంటే, ఏమాత్రమో చదువుకొని తల్లిదండ్రుల బిడ్డనైన నేను కూడా ఏది కావాలనుకుంటే అది కాగలనని నమ్మాను. విశ్వాసంతో నువ్వు నీ విధిని కూడా తిరిగి రాయగలవు అనేవారైనా. ఆయన ఒక ఉపాధ్యాయుడు కాదు, ఒక నిజంగా మానసికంగా విద్యార్థుల్లో మంచి ఆత్మస్థైర్యాన్ని నెలకొల్పినటువంటి ఒక వైద్యుడు లాంటి వారైనా. ఎందుకనంటే అసలు ఏమాత్రమో చదువుకొని తల్లిదండ్రుల బిడ్డాడు అయినటువంటి కలాం గారు కూడా తాను కావాలనుకున్నది సాధించగలడనే నమ్మకాన్ని ఆయన కలుగు చేశారు. విశ్వాసంతో నువ్వు నీ విధిని కూడా తిరిగి రాయగలవు అనేవారైనా. అంతే మరి, మనం విశ్వసిస్తే విధి అనేది మనల్ని ఏమీ చేయలేదు. కనుక మనం విశ్వాసంతో కష్టపడి ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తాం. ఆయన చెప్పిన మాట 100% నిజం ఇది. కనుక అక్కడ ఆయన ఒక సామాన్యమైన కుటుంబం నుంచి తను అనుకున్నది లక్ష్యాన్ని చేరుకున్నారు కలాం గారు. స్క్వారాడ్జ్ పాఠశాలలో నా చదువు పూర్తి చేసుకునేటప్పటికి జీవితంలో విజయం సాధించాలన్న నా దృఢ సంకల్పం ఇనుమడించింది. పై చదువులకు వెళ్ళాలన్న నిర్ణయంలో రెండవ ఆలోచన లేదు. ఆ రోజుల్లో మాకు ప్రొఫెషనల్ చదువుల గురించి కూడా ఊహ కూడా లేదు. ఉన్నత చదువులు అంటే అప్పటికి కాలేజీ చదువు మాత్రమే. అప్పటికి దగ్గరలోని ఉన్న కాలేజీ తిరుచునాపల్లిలో ఉండేది. ఆ ఊరి పేరు ట్రిచినోపోలి అని క్లుప్తంగా ట్రిచి అనేవారు. 1950లో ఇంటర్మీడియట్ పరీక్ష చదవడానికి ట్రిచి సెయింట్ జోసెఫ్ కాలేజీలో చేరాను. పరీక్షల గ్రేడర్ లెక్కను చూస్తే నేను ఏమంత చురుకైన విద్యార్థిని కాదు. ఈయన తర్వాత కాలేజీ చదువుకి వెళ్ళారట. అయితే ఆ రోజుల్లో ఆయనకి ఉన్నత చదువుల గురించి పూర్తి అవగాహన కూడా లేదు. ఇప్పుడంటే మరి ప్రతి విద్యార్థి 10వ తరగతి అయిన తర్వాత ఏం చదవాలి అనే ఒక అవగాహనతో చదువుతూ ఉంటున్నారు. మరి పూర్వకాలంలో ఉన్నత చదువులు ఏది చదివితే ఏమొస్తుంది, ఏ ఉద్యోగానికి ఏం చదవాలి అనే విషయాలు ఎవరు పెద్దగా అంత అవగాహన ఉండేది కాదు. ఇక్కడ కూడా కలాం గారికి అదే జరిగింది. ఆయన ఏం చదవాలి అనే ఉద్దేశ్యం ఇతరులో ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎలా చదవాలి అనేటువంటి ఊహ ఆయనకి తెలియదు. అప్పుడు ఆయన ముందు ట్రిచినోపోలి అనేటువంటి ఒక ఊరికి వెళ్ళి అక్కడ కాలేజీ చదువుల్లో చేరారట. ఈ కాలేజీలో చేరే సమయానికి ఈయనవి గొప్ప గ్రేడ్ల పరంగా బాగా మంచి బాగా చదివే విద్యార్థి ఏమీ కాదు, ఒక సాధారణమైనటువంటి అతి మామూలుగా చదివేటువంటి విద్యార్థి మాత్రమే. మా అన్నయ్య ముస్తాఫా కమల్కి ఒక స్టేషన్ రోడ్లో ఒక కిరాణా దుకాణం ఉండేది. హై స్కూల్లో చదువుకునేటప్పుడు నేను రామేశ్వరం వెళ్ళినప్పుడల్లా నన్ను సాయం చేయమంటూ పిలిచి షాప్లో కూర్చోబెట్టి ఇంకా గంటల తరబడి అతను అదృశ్యమైపోయేవాడు. నేను అక్కడ ఆ షాప్ను కనిపెట్టుకొని కూర్చొని బియ్యము, నూనె, ఉల్లిపాయలు ఒకటేమిటి అన్నీ అమ్ముతుండేవాడిని. వాటిలో తొందరగా చెల్లిపోయేవి సిగరెట్లు, బీడీలను. బీదవాళ్ళు తమ కష్టార్జితాన్ని ఎందుకు అట్లా పొగ పీల్చేస్తుంటారని ఆశ్చర్యం కలిగేది నాకు. మా అన్నయ్య ముస్తాఫా నన్ను వదిలిపెట్టగానే మా తమ్ముడు కాసిం మహమ్మద్ తన ఫ్యాన్సీ షాప్లో కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉండేవారు. అక్కడ నత్తగుల్లలతోనూ శంఖాలతోనూ చేసిన రకరకాల అలంకార సామాగ్రిని అమ్మేవారు. ఇక్కడ ఈయన తన అన్నయ్య యొక్క కిరాణా దుకాణంలో కూర్చునేవారట. ముస్తాఫా కమల్ అనేటువంటి ఆయన ఈ కలాం గారు అన్నయ్య. ఆయన హై స్కూల్లో చదువుకునేటప్పుడే రామేశ్వరం వెళ్ళినప్పుడల్లా సాయం చేయమని పిలిచాక షాప్లో ఈయన కూర్చోబెట్టేసి అక్కడికి వెళ్ళిపోయేవారట. అక్కడ కూర్చొని బియ్యము, నూనె, ఉల్లిపాయలు ఇలాంటివన్నీ అమ్మేవారట. ఇక్కడ నుంచి తర్వాత తమ్ముడు కాసిం దగ్గరికి వెళ్ళేసరికి తనేం చేసేవారట, ఫ్యాన్సీ షాప్లో కూర్చోబెట్టేవారట. ఆ ఫ్యాన్సీ షాప్లో నత్తగుల్లలతోనూ శంఖాలతో చేసిన రకరకాల సామాగ్రి అమ్మేవారట. సెయింట్ జోసెఫ్లో మా ఉపాధ్యాయులంతా కంచి పరమాచార్యకు అంచులు. త్యాగనిరతి ద్వారా ఆనందించే గుణాన్ని ఆయన వాళ్ళలో మేల్కొల్పారు. కళాశాల క్యాంపస్లోని మా గణిత శాస్త్ర ఉపాధ్యాయులు ప్రొఫెసర్ తోతత్రి అయ్యంగారు, ప్రొఫెసర్ సూర్యనారాయణ శాస్త్రి గారితో కలిసి నడుస్తున్న ఆ దృశ్యం నాకు ఇప్పటికీ గుర్తొచ్చి ఉద్వేగభరితని చేస్తుంది. నేను సెయింట్ జోసెఫ్లో నా చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు ఇంగ్లీషు సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్నాను. ఇంగ్లీషులోని సర్వశ్రేష్ఠ కృతులను చదువుతుండేవాడిని. టాల్స్టాయ్, స్కాట్, హార్డీల పట్ల ప్రత్యేక ఆసక్తి ఉండేది. అప్పుడప్పుడు తత్వశాస్త్రవేత్త
తత్వశాస్త్ర గ్రంథాలు చదువుతుండేవాడిని. దాదాపుగా ఆ సమయంలోనే భౌతిక శాస్త్రం పట్ల నాకు అమితమైనటువంటి ఆసక్తి ఏర్పడింది. ఈయన సెయింట్ జోసెఫ్లో చదువుకునేటప్పుడు ఈయనకి ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్రం అంటే చాలా ఇష్టం ఏర్పడిందంట. కొంతమంది మనుషులు సైన్స్ అనేది వేరే అంశం అన్నట్లుగా, మనిషి భగవంతుడి నుంచి దూరం చేస్తుంది అన్నట్లుగా ఎందుకు మాట్లాడతారో నాకు అర్థం కాదు. విజ్ఞాన శాస్త్ర పదం మానవ హృదయ విధుల్లోంచి సాగిపోయేది. నాకైతే సైన్స్ ఎప్పుడు ఆధ్యాత్మికత ఉన్నతికి, ఆత్మసాక్షాత్కారానికి మార్గంగానే ఉంటూ వచ్చింది. చాలామంది సైన్స్ను వేరుగా చూస్తారు, కానీ మన ఆధ్యాత్మిక విషయాల్లో కూడా సైన్స్ అనేది మమేకమైపోయి ఉన్నది. ఇదే ఆయన అంటున్నారు కలాం గారు, సైన్స్ అనేది ఎప్పుడు కూడా విడిగా చూడకూడదు, సైన్స్ మన జీవితంలో ఒక భాగం అని చెప్తున్నారు. సెయింట్ జోసెఫ్లో బీఎస్సీ డిగ్రీ కోర్సులో చేరినప్పుడు అంతకు మించి ఉన్నత చదివేమీ నాకు తెలియదు. ఒక సైన్స్ విద్యార్థికి ఉన్న భవిష్య అవకాశాలను గురించిన సమాచారం కూడా నాకేమీ తెలియదు. బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశాకే భౌతిక శాస్త్రము, ఫిజిక్స్ నా సబ్జెక్ట్ కాదని గ్రహించాను. నా కళలు నిజం కావాలంటే నేను ఇంజనీరింగ్ చదవవలసి ఉంటుందని తెలుసుకున్నాను. ఇంటర్మీడియట్ అయిన తర్వాత నేను నేరుగా ఇంజనీరింగ్లో చేరి ఉండవచ్చు. దక్షిణ భారతదేశం అంతట్లోని సాంకేతిక విద్యకు తలమాణికం లాంటి మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశానికి దరఖాస్తు చేశాను. ఇక్కడ ఈయన ఫిజిక్స్ చదువుతున్నారు కదా, చదువుతున్న తర్వాత అతను విమానాల కోసం తెలుసుకోవాలనుకున్నారు. కాబట్టి నేను ఇంజనీరింగ్ చదివితే బాగుంటుంది, ఇదేంటి ఫిజిక్స్ చదువుతున్నాను అనే ఆలోచన వచ్చిందంట. అది డిగ్రీ చదువుతుండగా, బీఎస్సీ చదువుతుండగా ఆ విషయం తెలిసింది ఆయనకి. కాకపోతే అసలు ఇంటర్మీడియట్లోనే ఈయన చక్కగా ఇంజనీరింగ్గా చేరిపోతే చాలా సమయం కలిసి వచ్చేది. ప్రవేశానికి ఎంపిక అయితే అయ్యాను, కానీ అటువంటి ప్రతిష్టాత్మక సంస్థలో చదవడం అంటే చాలా ఖర్చుతో కూడినటువంటి పని, దాదాపు 1000 రూపాయలైనా అవసరం అవుతాయి. కానీ అది నా తండ్రికి తలకమించిన విషయం. అప్పుడు నా సోదరి జోహారా నాకు తోడుగా నిలబడింది. తన బంగారు గాజులు గొలుసు కుదవబెట్టి ఆమె నాకు సహాయం చేసింది. నేను చదువుకోవాలన్న ఆమె ఆకాంక్ష, నా సామర్థ్యంపై ఆమె నమ్మకం నన్ను గాఢంగా చెలింపచేశాయి. నేను నా సొంత సంపాదన మీదనే ఆమె గాజులను విడిపిస్తానని ఒట్టు పెట్టుకున్నాను. అప్పుడు నాకు డబ్బు సంపాదించడానికి ఏకైక మార్గము కష్టపడి చదువుకొని స్కాలర్షిప్ సంపాదించుకోవడమే. సరే, ఈయన ఇంజనీరింగ్లో చేరాలనుకున్నారు. అయితే కనీసం 1000 రూపాయలు కావాలి. ఆ రోజుల్లో 1000 రూపాయలు అంటే ఇప్పుడు ఇంచుమించుగా 100,000 ఉంటుంది. అంతా విలువ ఉండేది అప్పట్లో డబ్బుకి. అయితే 1000 రూపాయలు ఇవ్వాలంటే వాళ్ళ నాన్నకి చాలా ఇబ్బందితో కూడిన పని. ఎలాగా అని ఆలోచిస్తే అప్పుడు కలాం గారి అక్క అయినటువంటి జోహారా అనేటువంటి ఆవిడ తన గాజులు గొలుసు కుదవ పెట్టి, అంటే తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి ఆయనకి ఇచ్చిందంట. తమ్ముడు నువ్వు చదువుకో, నీ చదువుకి నా డబ్బులు ఉపయోగించుకొని ఇస్తే. అప్పుడు అన్నారంట ఆయన, నేను ఎప్పటికైనా నేను కష్టపడి సంపాదించిన డబ్బులతోనే వీటిని, ఈ కుదవబెట్టిన సొమ్మలను విడిపిస్తాను అని ఒట్టు పెట్టుకుని. అప్పుడు తర్వాత మరి డబ్బు కావాలి కదా చదువుకోవడానికి, ఎలాగా అంటే అతని ముందు ఒకటే లక్ష్యం ఉంది, స్కాలర్షిప్ల మీద మాత్రమే నేను చదవాలి. స్కాలర్షిప్స్ అంటే ఆ రోజుల్లో బాగా చదివినటువంటి విద్యార్థులకి కాలేజీ వారు కొంచెం డబ్బులు ఇచ్చేవారన్నమాట, ఫీజులు అవి కట్టించుకోకుండా వీళ్ళకి కావాల్సిన ఖర్చులకి, వాటికి పుస్తకాలకి డబ్బులు ఇచ్చేవారు. ఆ స్కాలర్షిప్ను సంపాదించి నేను చదువుకోవాలని నిర్ణయించుకున్నాడంట ఆయన. నన్ను MIT లో అన్నింటికన్నా మెనగా ఆకర్షించినది అక్కడ ప్రదర్శన కోసం పెట్టిన 2 పాత విమాన యంత్రాల ప్రదర్శన కోసం అవి అక్కడ ఉంచారు. వాటి పట్ల ప్రత్యేక ఆకర్షణకు లోనయ్యాను. విద్యార్థులంతా హాస్టల్కు వెళ్ళిపోయాక కూడా చాలాసేపు వాడి దగ్గరే కూర్చుండేవాడిని. పక్షిలాగా ఆకాశంలో విహరించాలన్న మనిషి ఆకాంక్షని ఆరాధిస్తూ అక్కడే గడిపేవాడిని. ఈయన MIT లో చదివేటప్పుడు అక్కడ 2 పాత విమానాలు పెట్టేవారట, అంటే ప్రదర్శించడం కోసం అక్కడ ఉంచితే ఆ విమానాల దగ్గర కూర్చొని పక్షి ఎగురుతుంటే విమానం పక్షిలాగా ఎగురుతుంది కదా అని ఊహతో ఎప్పటికైనా విమానం ఎక్కాలి అని ఏదో ఊహలతో గడిపేసేవారట ఈయన అక్కడ కూర్చుంటూ. నా మొదటి సంవత్సరం పూర్తయ్యాక ఒక ప్రత్యేక విషయాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు మరేమీ ఆలోచించకుండా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ని ఎంచుకున్నాను. లక్ష్యం నా మనసులో స్పష్టంగానే ఉండింది. నేను ఎలాగైనా విమానాన్ని నడపాలి, నిలదొక్కునే శక్తి లేదని తెలిసి కూడా నాకు ఆ లక్ష్యం సాధ్యమని నేను నమ్మాను. నా సాధారణ కుటుంబ నేపథ్యం అందుకు అడ్డు రాలేదు. ఆయన మొదటి సంవత్సరం పూర్తయ్యాక రెండో సంవత్సరంలో ప్రత్యేకమైనటువంటి సబ్జెక్టు ఎంపిక చేసుకోవాలంట. అప్పుడు ఈయన ఏరోనాటికల్ ఇంజనీరింగ్ని ఎంచుకున్నారంట. ఎందుకనంటే ఆయన లక్ష్యం చిన్నప్పటి నుంచి కూడా మనసులో అలా స్పష్టంగా ఉండిపోయింది, ఎప్పటికైనా విమానాన్ని నడపాలి, విమానం ఎక్కాలి అని ఆయన అనుకునేవారట.
నిలదొక్కునే శక్తి లేదని తెలిసినా కాదు, నా కుటుంబం యొక్క నేపథ్యం డబ్బులు నా దగ్గర లేకపోయినా నేను ఇప్పటికైనా ఇంజనీరింగ్ చేయాలి, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనుకున్నారట. ఆ సమయంలోనే నేను వివిధ రకాల వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడానికి ప్రయత్నించాను. ఆ దారిలో వైఫల్యాలు ఉన్నాయి, ఆశాభంగాలు ఉన్నాయి, తోవతప్పడాలు ఉన్నాయి, కానీ దారి తప్పిన ప్రతివేళ నా తండ్రి మాటలు నన్ను మళ్ళా సరిగ్గా నిలబెట్టేవి. ఆ ఉత్తేజకరమైన మాటలు, ఇతరులను అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని, కానీ తనను తాను తెలుసుకున్నవాడే వివేకి. వివేకం లేని విజ్ఞానం ప్రయోజన శూన్యం. ఈ 2వ సంవత్సరంలో ఈయన రకరకాల వ్యక్తులతో పరిచయాలు పెంచుకున్నారంట. ఆ సమయంలో కొన్ని కొన్ని పొరపాట్లు కూడా జరిగినాయంట ఆయన దగ్గర. అయితే ఆయన ఎప్పుడైనా చిన్న పొరపాటు పని చేసినా కానీ వాళ్ళ నాన్న అన్న మాట ఒకటి గుర్తుపెట్టుకునేవారట. ఏంటది? ఇతరులను అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని. ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునేవాడు, ఇతరులను అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని, కానీ తనను తాను తెలుసుకున్నవాడు వివేకి. అంటే ఇతరుల కంటే ముందు మనల్ని మనం తెలుసుకోవాలి, అంతేగాని వాళ్ళని గురించి మనం అనుకోకూడదు. వివేకం లేని విజ్ఞానం ప్రయోజన శూన్యము. అంటే వివేకం లేని విజ్ఞానం అంటే ఇతరులను అర్థం చేసుకోవడం కంటే ముందు మనల్ని మనం తెలుసుకుంటే మనం ఎప్పుడు కూడా పొరపాటు పనులు చెయ్యము అనే అర్థం అన్నమాట. ఎంఐటీలో నా విద్యాభ్యాసం, నా ఆలోచన ముగ్గురు ఉపాధ్యాయులు తీర్చిదిద్దారు. వారి సంయుక్త ప్రోత్సాహం ఏర్పరిచిన పునాదిపైనే నా సాంకేతిక ప్రతిభ అంతా ఆధారపడి ఉంది. వారి ప్రొఫెసర్ స్పాండర్, ప్రొఫెసర్ కేఏవి పండలై, ప్రొఫెసర్ నరసింగరావు గారు. వారిలో ప్రతి ఒక్కరిది ఒక్కో ప్రత్యేక వ్యక్తిత్వం, కానీ అందరి ఆశయము ఒకటే, తమ విద్యార్థుల జ్ఞాన తృష్ణను తమ చైతన్యంతోనూ అకుంఠిత సంకల్పంతోనూ సంతృప్తిపరచడమే. ఈయన చదువుకునే సమయంలో ఎంఐటీలో ఆయన ముగ్గురు ఉపాధ్యాయులు తీర్చిదిద్దారంట. వాళ్ళెవరు? ఒకరు స్పాండర్ గారు, తర్వాత కేఏవి పండలై, తర్వాత నరసింహరావు గారు. వీరు ముగ్గురు కూడా ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో ఉంటూ వారు ఒకటే, వారి ఆశయం ఒకటే, తమ విద్యార్థుల జ్ఞాన తృష్ణను తమ చైతన్యంతో అకుంఠిత సంకల్పంతో సంతృప్తిపరచడమే. విద్యార్థి ఏం అడిగినా కానీ వారి యొక్క చైతన్యంతో వారి యొక్క జ్ఞాన తృష్ణను తీర్చేవారంట. అంటే వారికి ఏ సమాధానమైన విసుక్కోకుండా చక్కగా చెప్పేవారు. మనకి కూడా అంతే కదా, మన ఉపాధ్యాయులు కూడా. మీరు జాగ్రత్తగా బాగా చదవండి, మీ ఉపాధ్యాయులు మిమ్మల్ని ఎంతగా చేరదీస్తారు, ఎంత బాగా చదువు చెప్తారు, మీకు తెలియని విషయాలను ఎన్నో సంగతులను మీకు చెప్తారు. ఎప్పుడైనా సరే విద్యార్థి ఉపాధ్యాయుడికి ఎప్పుడు చేరువకాగలుగుతారు? ఉపాధ్యాయాన్ని గౌరవంగా చూసి, వారు చెప్పిన విషయాలు నమ్మి, మనకు తెలుసుకోవాల్సిన విషయాలన్నింటినీ వారి దగ్గరికి వెళ్ళి చక్కగా అడిగితే ప్రతి ఉపాధ్యాయుడు సంతోషంగా చెప్తారు. ఇక్కడ కూడా కలాం గారికి ముగ్గురు ఉపాధ్యాయులు కూడా ఎన్నో విషయాలు తెలియపరిచారట. ఏరోనాటిక్స్ విళ్ళూరించే సబ్జెక్ట్, అందులో స్వతంత్ర వాగ్దానం ఉంది. స్వేచ్ఛకి, తప్పించుకోవడానికి, చలనానికి, గమనానికి, పక్కకి జారడానికి, ప్రవహించడానికి మధ్య గల వ్యత్యాసాన్ని తెలుసుకోవడంలోనే జ్ఞానశాస్త్ర రహస్యాలు దాగి ఉన్నాయి. తమ నిశ్చిత బోధన వల్ల వారు ఏరోనాటిక్స్ పట్ల నాలోని తృష్ణని జాగృతం చేశారు. వారి మేధాగరిమ, ఆలోచన స్పష్టత, సమగ్రత గురించిన ఆకాంక్ష, ద్రవ పదార్థాల గతిశీలతకు చెందిన ఎన్నో అంశాలు పట్ల నా శ్రద్ధను బలోపేతం చేశాయి. విస్తృత పరిజ్ఞానం నా మనసులో నెమ్మదిగా సమీకరింపబడడం మొదలైంది. వివిధ రకాల ఏరోప్లేన్లు నిర్మాణాంశాల ప్రాముఖ్యం తెలియడం మొదలైంది. నా జ్ఞానం సమగ్రం కావడానికి ఆ ముగ్గురు ప్రొఫెసర్లు వారి శ్రేష్ఠ వ్యక్తిత్వాలతో నాకు ఎంతో సహకరించారు. ఏరోనాటిక్స్ అనేది చాలా చక్కనైన సబ్జెక్ట్ అంట. ఈయనలో ఆ విజ్ఞానం, విస్తృత పరిజ్ఞానం పెరగడానికి ఆ ముగ్గురు ప్రొఫెసర్లు చాలా చాలా శ్రేష్ట వ్యక్తిత్వంతో ఈయనకు సహకరించారట. ఈలోగా నా కోర్సు పూర్తి చేయగానే నలుగురు సహచరులతో కలిసి ఒక చిన్న తరహా యుద్ధ విమానం డిజైన్ చేసే బాధ్యత చేపట్టాను. అందులో ఏరోడైనమిక్ డిజైన్ రూపకల్పన బాధ్యత నాది. చోదనం, నిర్మాణం, అదుపు ఉపకరణ సామాగ్రికి సంబంధించిన రూపకల్పనని నా మిత్రులు తమ వంతుగా తీసుకున్నారు. ఒకరోజు మా డైరెక్టరు, మాకు డిజైనింగ్ ఉపాధ్యాయుడైన ప్రొఫెసర్ శ్రీనివాసన్ మా పనిలో ప్రగతిని సమీక్షించి ఏమీ పురోగతి లేదని, చాలా నిరాశాజనకంగా ఉందని తేల్చేశారు. నేను పనిలో జాప్యానికి ఒక డజన్ సాకులు చెప్పిన ఆయన ఒప్పించలేకపోయాను. ఆ పనిని పూర్తి చేయడానికి చివరికి ఒక నెల రోజులు వ్యవధి కోరాను. ఆ ప్రొఫెసర్ నా వంక కొంతసేపు చూసి, చూడు యంగ్ మ్యాన్, ఈరోజు శుక్రవారం,
మధ్యాహ్నం. నేను నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను. సోమవారం ఉదయానికి కానీ విమాన నిర్మాణం డ్రాయింగ్ పూర్తి కాకపోతే మీ స్కాలర్షిప్ను ఆపేయవలసి ఉంటుంది అన్నాడు. నాకు నోట మాట రాలేదు. ఆ స్కాలర్షిప్పే నా జీవన భాగ్యరేఖ. అది కానీ లేకపోతే ఇక ఏ దిక్కు లేదు. చెప్పినట్టు ఆ పని పూర్తి చేయడం తప్ప మరో మార్గం కనిపించలేదు. ఆ రాత్రి నేను భోజనం మానేసి డ్రాయింగ్ బోర్డు దగ్గరే పనిలో నిమగ్నం అయిపోయాను. మర్నాడు ఉదయం 1 గంట మాత్రమే విరామం తీసుకుని ఏదో తిన్నామనిపించి మళ్ళా పనిలో పడ్డాను. ఆదివారం ఉదయానికి దాదాపుగా పని పూర్తిగా వస్తుండగా హఠాత్తుగా ఎవరో అక్కడ మసిలినట్టుగా అనిపించింది. చూద్దను కదా ప్రొఫెసర్ శ్రీనివాసన్. నన్ను కొంత దూరం నుంచి పరికిస్తున్నారు. ఆయన నా పని ప్రగతిని చూడడానికి జింకాన నుండి నేరుగా తన టెన్నిస్ డ్రెస్లోనే వచ్చేశారు. నా పనితీరు పరిశీలించాక ప్రొఫెసర్ శ్రీనివాసన్ నన్ను ఆప్యాయంగా కౌగిలించుకొని ప్రశంసాత్మకంగా వెనుతట్టాడు. నాకు తెలుసు నిన్ను ఒత్తిడి చేస్తున్నానని, అసాధ్యమైన పరిస్థితికి నడుతున్నానని కూడా తెలుసు. కానీ నువ్వింత చక్కగా ఈ పనిని పూర్తి చేయగలవని ఊహించలేదు అన్నాడు. ప్రాజెక్టు పని పూర్తి చేస్తున్న కాలంలోనే MIT తమిళ సంఘం వారు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో కూడా పాల్గొన్నాను. ఇక్కడ ఈయన ఇక్కడైనా విమానాల కోసం చదువుతున్నప్పుడే ఏరోడైనమిక్ డిజైన్ రూపకల్పన బాధ్యతను చేపట్టవలసి వచ్చింది. ఒకరోజు ఆయన డైరెక్టర్ అయినటువంటి డిజైనింగ్ ఉపాధ్యాయుడు ప్రొఫెసర్ శ్రీనివాస్ అన్నారంట, మీ పని అసలు ఏమి స్పీడ్ లేదు, మీరు తొందరగా డిజైన్ చేసి ఒక యుద్ధ విమానాన్ని తయారు చేయాలి అని అంటే, సరే అనేసి నాకు 4 రోజులు టైం కావాలని అడిగానంట. వెంటనే ఆయన, చూడు యంగ్ మ్యాన్, ఈరోజు శుక్రవారం, నువ్వు ఆదివారం కల్లా కనుక ఇది పూర్తి చేయగలిగితేనే సరే, లేదంటే నీ స్కాలర్షిప్ కూడా ఆపేస్తాను అని అన్నారంట. అన్న తర్వాత ఇంకా కలాం గారికి భయం వేసిందంట. ఆ స్కాలర్షిప్పే జీవన భాగ్యరే కాదు, లేకపోతే ఈయన చదువు ఆగిపోద్ది. ఇంకా అంటే ఆయన ఆ రోజు రాత్రి భోజనం మానేసి ఆ డ్రాయింగ్ బోర్డు దగ్గరే కూర్చొని ఇంకా పనిలో అలా నిమగ్నుడైపోయారంట. అలా చేస్తుండగా ఆదివారం తెల్లారేటప్పటికి ఆయన పనిచేస్తున్న చోట ఎవరో మిసిలినట్టయి చూస్తే ఆ సార్ గారు, శ్రీనివాసన్ గారు వచ్చారంట. ఆయన చూసి సార్ వచ్చారని అనేసి ఆయన చూస్తే నాకు తెలుసు. ఆయన వెంటనే ఆనందంతో దగ్గరకు వచ్చి, నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నానని తెలుసు, కానీ నిన్ను ఇబ్బంది పెట్టకపోతే నువ్వు పని చేయవు కాబట్టి నేను అలా చెప్పాను అని ఈయన ఎంతో మెచ్చుకున్నారంట. ఆ తర్వాత ఆయన ప్రాజెక్ట్ పని చేస్తున్న కాలంలోనే MIT తమిళ సంఘం వారు నిర్వహించిన ఒక వ్యాసరచన పోటీలో కూడా పాల్గొన్నారంట. మన విమానాన్ని మనమే తయారు చేసుకుందాం అనే ఒక వ్యాసాన్ని తమిళంలో రాశాను. ఆ వ్యాసం గొప్ప ఆసక్తిని రేకెత్తించింది. ఆ పోటీలో గెలిచాను. ప్రఖ్యాత తమిళ వారపత్రిక ఆనంద విక్టన్ సంపాదకుడైన దివాన్ చేతుల మీదుగా దానికి మొదటి బహుమతి అందుకున్నాను. MIT సంబంధించిన నా ఆత్మీయ జ్ఞాపకం ప్రొఫెసర్ స్పాండర్కి సంబంధించింది. ఊరికే ఆయన స్పాండర్కి సంబంధించినటువంటి ఒక మంచి జ్ఞాపకం కలాం గారికి ఉందట. వీడ్కోల సమావేశంలో భాగంగా మేము గ్రూప్ ఫోటో కోసం నిలబడ్డాము. ప్రొఫెసర్లు ముందు కూర్చొని ఉండగా గ్రాడ్యుయేట్ విద్యార్థులు అంతా 3 వరుసల్లో వెనుక నిల్చున్నాం. హఠాత్తుగా ప్రొఫెసర్ స్పాండర్ లేచి నిల్చొని నా కోసం కలియచూశాడు. నేను 3వ వరుసలో నిల్చున్నాను. రా నాతో పాటు ముందు కూర్చో అన్నాడు. నేను ప్రొఫెసర్ స్పాండర్ ఆహ్వానానికి నిర్ఘాంతపోయాను. నువ్వు నా బెస్ట్ స్టూడెంట్వి, నీ పరిశ్రమ నీ ఉపాధ్యాయులకి భవిష్యత్తులో మంచి పేరు తేవడానికి ఉపకరిస్తుంది అన్నాడు. ఆ ప్రశంసకి సిగ్గుపడ్డాను. అదే సమయంలో నాకు లభించిన గుర్తింపుకు గర్విస్తూ నేను ప్రొఫెసర్ స్పాండర్తో కలిసి ఫోటోగ్రాఫ్ కోసం కూర్చున్నాను. దేవుడే నీ ఆశ ఆశ్రయము మార్గదర్శి కాగలడు, భవిష్యత్తులో నీ ప్రయాణానికి ఆయనే దారి చూపే దీపం కాగలడు అన్నాడు ఆ మహామేధావి నాకు వీడ్కోలు పలుకుతూ. ఇక్కడ MIT సంబంధించినటువంటి ఈయనకు ఒక మంచి జ్ఞాపకం ఏంటంటే, ఒకసారి వీళ్ళందరూ కూడా ఫోటోలు దిగుతున్నారంట గ్రూప్ ఫోటో కోసం. నుంచుంటే వెనక అతను 3 వరుసల్లో విద్యార్థులు నుంచున్నారంట, ముందేమో మాస్టర్లు ఉన్నారంట. అయితే స్పాండర్ గారు, ప్రొఫెసర్ స్పాండరు వెంటనే కాసేపు అబుల్ కలాం కోసం వెతికి కలాం గారు కనిపించేసరికి, రా నాతో పాటు ఇలా వచ్చి ముందు కూర్చో అన్నారంట. ఆయన అలా పిలిచేసరికి ఈయనకి సిగ్గేసిందంట. ఎందుకంటే అంతమంది విద్యార్థుల్లో ప్రత్యేకించి ఈయన్ని పిలిచేటప్పటికి ఒక రకమైనటువంటి గర్వము ఆనందము సిగ్గు కూడా వచ్చిందంట. సరే అని ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన అన్నారంట, నువ్వు చాలా గొప్ప వ్యక్తివి, నా బెస్ట్ స్టూడెంట్వి, భవిష్యత్తులో నేను నీ ఉపాధ్యాయుడిని అని మంచి
పేరు నీ వల్ల నాకు వస్తుంది అనే నమ్మకంతో ఆయన ఈయన్ని ప్రశంసించారంట. అలాగే దేవుణ్ణి ఆశను ఆశ్రయాన్ని మార్గదర్శనం కాగలుగుతాడు, ఆయన నీ ప్రయాణానికి దారి చూపే దీపం కూడా అవుతాడని దేవుని నమ్మకమని ఆయన వీడ్కోలు పలుకుతూ చెప్పారట. MIT నుంచి నేను బెంగళూరులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో ట్రైనీగా చేరాను. అక్కడ ఒక టీంలో భాగంగా ఇంజన్ ఓవర్ హాలింగ్లో పనిచేస్తాను. విమానాల ఓవర్ హాలింగ్లు ప్రాక్టికల్గా పని నేర్చుకోవడం ఒక అనుభవం. తరగతి గదిలో నేర్చుకున్న సూత్రాన్ని వాడుకలో పెట్టి తెలుసుకోవడం విచిత్రమైన ఉద్వేగాన్ని కలుగు చేస్తుంది. అది అపరిచితుల గుంపులో నీ పాత్రమిత్రుని పసిఘటనం లాంటిది. హెచ్ఏఎల్లో నేను ఒక పిస్టన్ టర్బైన్ ఇంజన్లు రెండింటిని ఓవరాలింగ్ మీద పనిచేశాను. వాయు పదార్థాల డైనమిక్స్లో ఎన్నో అంశాలు నాకు అప్పుడే బోధపడ్డాయి. గ్రాడ్యుయేట్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్గా నేను హెచ్ఏఎల్ నుంచి బయటకు వచ్చేటప్పటికి ఆకాశయానం గురించి నా చిరకాల స్వప్నాన్ని నిజం చేసే రెండు ఉపాధి అవకాశాలు నా ముందుకు వచ్చాయి. ఒకటి వైమానిక దళంలో ఉద్యోగం, రెండు రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సాంకేతిక అభివృద్ధి ఉత్పాదక డైరెక్టరేట్లో ఉద్యోగం. నేను రెండింటికి దరఖాస్తు చేశాను. రెండు చోట్ల నుంచి కాల్ లెటర్లు ఒకేసారి వచ్చాయి. ఈయన తర్వాత చదువు పూర్తయిన తర్వాత ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఒకటి, అలాగే సాంకేతిక అభివృద్ధి ఉత్పాదక డైరెక్టరేట్లో ఉద్యోగం ఒకటి అప్లై చేశారంట. రెండు కూడా కాల్ లెటర్లు వచ్చినాయండి. వైమానిక దళంలో ఉద్యోగానికి డెహ్రాడూన్కి, రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్యోగానికి ఢిల్లీకి వెళ్ళవలసి ఉంది. ఇప్పుడు ఈ కోరమండల్ తీరబాలుడు ఉత్తర భారతదేశానికి పోయేటువంటి రైలు ఎక్కాడు. నా జీవిత లక్ష్యం 2000 కిలోమీటర్ల పైగా దూరంలో ఉంది. నా మాతృభూమి విస్తృతి ఇటువంటిదో మొదటిసారి తెలుసుకున్న సందర్భం అది. ఎందుకని ఈయన మొదటి నుంచి కూడా చాలా చక్కటి ప్రతిభను చూపించారు. తన కోరికను అంటే తన యొక్క కోరిక ఏంటి, వైమానికం ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో గొప్ప వ్యక్తిగా అవ్వాలి అని, దానిని నిలబెట్టుకోవడం కోసం ఆయన చిన్నప్పటి నుంచి ప్రయత్నం చేశారు. అలా ప్రయత్నం చేసి తన లక్ష్యాన్ని సాధించడంలో కృతకృత్యులయ్యారన్నమాట. ఇది కలాం గారి జీవితంలో గొప్ప సంఘటనలు అన్నీ కూడా ఈ యొక్క పాఠంలో మనం తెలుసుకోవడం జరిగింది. కలాం గారికి విద్యార్థులన్నా చిన్నపిల్లలన్నా చాలా ఇష్టము. ఆయన తన చివరి క్షణాలు కూడా విద్యార్థుల మధ్యనే వారికి ఉపన్యాసం ఇస్తూ తన ప్రాణాలను కోల్పోయారు. అంత గొప్ప వ్యక్తి కలాం గారు. ఆయన ఆశయాలు ఎంత ఉన్నతంగా ఉంటాయో ఆయన అభిప్రాయాలు కూడా అంతే ఉన్నతంగా ఉంటాయి. కాబట్టి విద్యార్థులు మీరందరూ కూడా కలాం గారిని గౌరవిస్తూ ఆయనలా ఉన్నతంగా జీవించడానికి ప్రయత్నించండి. ఇక మనం కలాం గారి గురించి అనువాద రచన చేసినటువంటి వాడ్రేవు చినవీరభద్రుడు గురించి తెలుసుకుందాం. వాడ్రేవు చినవీరభద్రుడు ఈయన ప్రముఖ రచయిత. ఈయనకు ఇటీవల కన్ఫర్మ్డ్ IAS ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష అభియాన్కు రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్గా ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఈయన జననం 1962 మార్చి 28న జన్మించారు. అలాగే ఈయన ప్రఖ్యాత రచయితగా పేరు పొందారు. ఈయన ఇప్పటిదాకా 34 పుస్తకాలు వెలువరించారు. వాటిలో కవిత్వము, కథలు, సాహిత్య విమర్శ, యాత్రా కథనాలతో పాటు విద్య మీద కూడా స్వీయ రచనలతో పాటు కాంట్, కబీర్, భాష, కలాం, గాంధీ, టాగోర్ మొదలైన రచయితల అనువాదాలు కూడా ఉన్నాయి. కవిత్వానికి సాహిత్య విమర్శకు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలతో పాటు అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది. ప్రస్తుతం మనం చదువుకున్నటువంటి పాఠము కలాం గారి యొక్క రచన నుంచి ఈయన తీసుకోవడం జరిగింది. అలాగే ఈయన నీటి రంగుల చిత్రము, నేను తిరిగిన దారులు, నదీ నదాలు, అడవులు, కొండలు, పునర్యానం, ప్రశ్న భూమి, మీరు ఇంటి నుంచి ఏం నేర్చుకోవాలి, మీరు బడి నుంచి ఏం నేర్చుకోవాలి, మీరు సమాజం నుంచి ఏం నేర్చుకోవాలి, 100 తెలుగు కథ, సత్యాన్వేషణ, సహృదయానికి ప్రేమ లేక, హైకో యాత్ర, అలాగే ఎవరికి తలవంచకు, ఒక విజేత ఆత్మకథ, APJ అబ్దుల్ కలాం గారు ది వింగ్స్ ఆఫ్ ఫైర్ తెలుగు అనువాదం ఇది,
ఒంటరి చేల మధ్య ఒక్కతే మన అమ్మ. కవితా సంకలనం. కొన్ని కళ్ళు కొన్ని మెలకువలు, సార్వత్రిక విద్యలో నా అనుభవాలు అనే పుస్తకము. జర్మన్ తత్వవేత్త కాంట్ రచనలు. ఇది కూడా అనువాద రచనే. నా దేశ యువజనులారా, ఏపీజే అబ్దుల్ కలాం, ఇగ్నిటెడ్ మైండ్స్, తెలుగు అనువాదం. నిర్వికల్ప సంగీతం, కవితా సంకలనం మొదలైనవి రచించారు.